శాబాష్. అలావుద్దీన్ రా నాయనా, గుహ లోపలికి వెళ్ళు, చుట్టూ తిరిగి చూడు, అక్కడ ఒక చిన్న దీపం ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి నాకి. వద్దు బాబా, యాకూబ్ దాదా నన్ను విడిచిపెట్టి మనం, నాకు భయంగా ఉంది, నేను ఆ చీకటి గుహలోకి వెళ్ళలేను. అలావుద్దీన్ చెప్పినట్టు చెయ్యి, ఓ బాబా. వద్దు బాబా, చూస్తూ ఉంటే నాకు గుండె బద్దలైపోతుంది, నేను ఆ చీకటి గుహలోకి వెళ్ళడం ఎలాగ బాబా? నీకేం భయం లేదు, ఈ ఉంగరం వేలి పెట్టుకో, నీకే ఆపద రాదు, నిర్భయంగా వెళ్ళు. వెళ్ళిన వాడు అలాగే ఉండిపోయాడే.
అలావుద్దీన్ ఆ దీపం వేసిరి. నాటకం ఆడుతున్నావా? ముందు ఆ దీపం చేయి. మొదట నేను బయటికి రావాలి. మృత్యుతో జలగాట మాడుతున్నావు అలావుద్దీన్. తక్షణం ఆ దీపం లెగించేయి. అలావుద్దీన్, ఈ మంత్రదండం కేసు చూసి మరి మాట్లాడు. తక్షణం దీపం ఇచ్చేయి. ఇవ్వను, ఇవ్వడానికి వీల్లేదు. సైతాన్, యాకూబ్ ఏమిటిది దీపం ఇవ్వనంటాడు? ఎంత భయపెట్టిన దీపం మాత్రం ఇవ్వనంటున్నాడు. అలావుద్దీన్, బద్మాష్. అలావుద్దీన్, ఆఖరి సారిగా అడుగుతున్నాను, మర్యాదగా దీపం ఇస్తావా? సరే, లేదా ఈ చీకటి గుహలో నిన్ను బంధించి మరీ పోతాను. ఇవ్వను, ఇవ్వను, ఇవ్వను. అయితే అనుభవించు, ఇంకా ఈ దీపం ఎవరికి తగ్గకుండా పోని. బంద్ హో జావ్. సైతాన్, దీపం ఇంద్రజాలంలో ఉంది, ఉన్న గోధుమ నుండి మాయమైపోయాయే. మాంత్రికుడు కాదు కదా? అయ్యో, ఆ పాపిష్టి వాడిని నమ్మి అల్లావుద్దీన్ వాడి చేతిలో పెట్టాను. బేట, అల్లది అమ్మా, అమ్మా, అమ్మా. ఇంతకాలం బ్రతికున్నాడు, ఆఖరికి వాణ్ణి కూడా చేతుల మృత్యుదేవతకు అప్పగించేశారు. ఇంకెవరిని భరించడానికి నేను బ్రతికుండాలి? నేను కూడా మీ దగ్గరికి వచ్చేస్తాను.